తొక్కడానికి వీళ్ళని వాడారు. అది బాబు చాణక్యం. పేరు బాబు తెచ్చుకున్నాడు, వీళ్ళతో పని అయిపోయాక వదిలేశాడు అధికారి. అయిపోయింది. అప్పుడు బాబు కాన్సెప్ట్ ఏంటంటే కార్పొరేట్ పాలిటిక్స్, ఇండస్ట్రియలిస్ట్కి ఎవరికన్నా జిల్లానప్ప చెప్పి వాడి ద్వారా ఎలక్షన్స్ ఖర్చు పెట్టించేవాడు. 10% కమిషన్ బాబుకి, 10% ఆడికి, ఇది లెక్క. మిగతా డబ్బులతో ఎలక్షన్స్ గెలిపించుకోవాలి. నారాయణ అట్లాగా ఖర్చు పెట్టినోడే కదా, 100 కోట్ల రూపాయలు. సీన్ కట్ చేస్తే అధికారం గద్దె దిగిన తర్వాత డబ్బులు ఈయన దగ్గర ఉన్న డబ్బులు ఈయనకి వెళ్ళిపోయి ఉంటాయి. మధ్యలో ఎవడు ఖర్చు పెడతాడు? 10 సంవత్సరాలు లేదు. ఆవురు ఆవురు మంటున్నారు 2014 అధికారంలోకి వచ్చే టైంకి. వీళ్ళు అదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చారు. 10 ఏళ్ల పాటు ఖర్చు పెట్టడం అంటే ఆటలు కాదు. చిరంజీవి 2-3 ఏళ్ళు నడపలేకపోయాడు. పవన్ కళ్యాణ్ నడపలేక ఇప్పటికీ తెలుగుదేశం కలిసి వెళ్తున్నాడు 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల లెక్కల్లో కూడా. అంటే పార్టీ నడపడం అంటే అంత ఖర్చుతో కూడినేవారు. ఒక జిల్లా ఒక సిటీ కార్యాలయానికి 2 లక్షలు అయిపోద్దండి నెలకి. ఉట్టి టీ ఇస్తే వచ్చినోడికి, భోజనాలు గీజనాలు ఇవన్నీ పెడితే. తెలుగుదేశం పార్టీలు అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు భోజనాలు కూడా పెడతారు, టిఫిన్లు భోజనాలు కూడా. అవన్నీ లెక్కలు వేసుకుంటే చాలా ఖర్చు ఉంటుంది. కాబట్టి అదంతా మరి అలాగని వదిలేదు పార్టీని నడిపించుకొచ్చాడు. అందులో అత్యంత క్లిష్టమైన సందర్భం రాష్ట్ర విభజన లాంటి, ఆ టైంలో పాదయాత్ర చేయడం అంత ఆటలు కాదు, ఖర్చు బోల్డ్ అంత అయిపోయి ఉంటుంది. అయితే జేబులో ఉన్నాడు ఎవరు తీసేది కదా, మీ వల్ల నేను 1000 కోట్లు సంపాదించుకున్నాను.